ఇంతకుముందుకు మనము ఇంటర్ తర్వాత ఏం చేయాలని చేశాను కదా వీడియో, ఈరోజు వచ్చేసి ఓన్లీ బైపీసీ వాళ్ళకి ఏమేం గ్రూపులు ఉంటాయి అనేసి, ఆ బైపీసీలో బైపీసీ కంప్లీట్ అయిన వాళ్ళు, ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ కంప్లీట్ అయిన వాళ్ళకి ఏం గ్రూప్స్ ఉంటాయి అనేసి ఓన్లీ బైపీసీ వాళ్ళకే. అంతకంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓన్లీ బైపీసీ వాళ్ళకంటే అందరికీ తెలుసు, ఎంబీబీఎస్, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, అగ్రికల్చరు, ఫార్మసీ, ఫార్మ్డి, పారామెడికల్ ఉంటాయండి, చాలా కోర్సెస్ ఉంటాయి పారామెడికల్. ఓన్లీ ఏఎన్ఎము, బీఎస్ నర్సింగ్ అనుకుంటారు, అవి కాదు ఇంకా చాలా ఉంటాయి. అలా అవి ఇంకా ఏమేమి ఉన్నాయనేసి నేను ఒకటి పెట్టిన, అది చూడండి. ఇంకొకటి మనము బైపీసీ అయిపోయింది కదా, ఒకటి ఎంబీబీఎస్ అదే అనుకుంటారు కదా, అవి కాకుండా ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి, డిగ్రీలో ఉంటాయి, డిగ్రీలో కూడా చాలా గ్రూప్స్ ఉంటాయి అవి అండి. ఇప్పుడు ఇంకోటి నెక్స్ట్ నేను వీడియో వచ్చేసి నేను ఇప్పుడు ఓన్లీ బైపీసీలో తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత బైపీసీ వాళ్ళకి ఏం గ్రూప్స్ ఉంటాయనేసి ఈరోజు వీడియో. నెక్స్ట్ వచ్చేసి ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే ఏ గ్రూప్, ఏ దానికి వెళ్తాం, ఎంబీబీఎస్ అయితే రాయాలి, ఫార్మసీ అయితే ఎంట్రన్స్ రాయాలి, నర్సింగ్ అయితే ఇట్లాంటి వాటికి ఏమనేసి నేను చేస్తున్నా చూడండి.